హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ వరల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయేది అత్యధిక ఆదాయం వచ్చే బిజినెస్ మన సౌత్ వైపు ఎక్కువ వాడతారు మినపగోళ్ళు లేకపోతే కొన్ని ప్రాంతాల్లో ఉద్దిపప్పు అలా డిఫరెంట్ డిఫరెంట్ పేరుతో చెప్తుంటారు కదా సో ఈ మినపగోళ్ళు మంచి ప్రాఫిట్ ఇది ప్రొడక్షన్ కూడా మనకి ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు ఏదైనా హోల్సేల్ చేయాలి అనుకున్నప్పుడు ట్రేడింగ్ చేయాలి అనుకున్నప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే బిజినెస్ ఏదైనా ఉంటే చెప్పండి అని సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే ఇది ఈ ప్రొడక్షన్లో ఈ మినపగుండ్లు ప్రొడక్షన్లో ఫస్ట్లో ఉండేది ఏపీనే అది కూడా ఆంధ్రప్రదేశ్లో గుంటూరు ఎక్కువ గుంటూరు డిస్టిక్ ఎక్కువ ఉందన్నమాట ప్రొడక్షన్ నెక్స్ట్ మీకు ఉత్తరప్రదేశ్ మనం ఇద్దరం పోటీ పడుతున్నాం ఎక్కువ ప్రొడక్షన్ ఉంది మినపగుండులు అనేది సో మన దగ్గరే దొరుకుతుంది కాబట్టి మనకి ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కాస్త కలిసి వస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మీకు మినపగొళ్ళు రేటు మంచి క్వాలిటీ అయితే ఏముంది మంచి క్వాలిటీ అంటే మీకు నూట యాభై రూపాయలు అలా ఉందన్నమాట మీకు అదే డబల్ హార్స్ చూసుకుంటే తెనాలి అది చాలా ఫేమస్ అనమాట డబల్ హార్స్ అనేది మీకు క్వాలిటీ పరంగా అది వన్ సిక్స్టీ అలా ఉందన్నమాట కేజీ మంచి క్వాలిటీ ఉంటుంది అంటే ఏం లేదు నెంబర్ వన్ క్వాలిటీ అంటే మీకు పిండి ఒదిగిస్తుంది అదే క్వాలిటీ లేదు అంటే మీకు ఒదివ్వదు అనమాట అంతే సో ఇంకొకటి ఇడ్లీ కూడా మనకి అంత సాఫ్ట్గా రాదు కాబట్టి ఫస్ట్ క్వాలిటీ గుళ్ళు వాడుతుంటారు ఈ రేటు ఉంది కాకపోతే అందరూ ఈ రేట్ పెట్టి కొనలేరు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న టిఫిన్ బండ్లు చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్ ఎన్ని ఉంటాయి ఒకసారి ఊహించుకోండి తోపుడు బండ్ల నుంచి వీళ్ళంతా కాస్ట్లీ గుళ్ళు ఉన్నాయి ఫస్ట్ క్వాలిటీ తీసుకుని వచ్చి వాడలేరు వీళ్ళు ఇంకా సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ ఇటువంటిది ఉంటుంది కదా అటువంటిదే ఎక్కువ యూజ్ చేస్తుంటారనమాట సో మీకు ఫస్ట్ క్వాలిటీ పోవడం కన్నా ఈ బిజినెస్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఎక్కువ టిఫిన్ సెంటర్స్ వాడేది మొత్తం కూడా మీకు సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీయే వాడతారు నెక్స్ట్ ఇంటికి ఇంటికి సంబంధించి కూడా అందరూ కూడా ఇంట్లోనే ఇడ్లీ దోశ ఏదో ఒకటి వేసుకుంటున్నారు కదా ఇప్పుడు సద్దన్నం తినే రోజులు లేదు కదా పల్లెటూరులో వెళ్ళినా కూడా ఇడ్లీ దోశలే తింటున్నారు ఆల్మోస్ట్ కాబట్టి ఎక్కువ విపరీతమైన వాడకం ఇది మన సౌత్ మొత్తం కూడా ఫుల్గా ఉంటుంది వాడకం బిజినెస్ కూడా అంతే ఉంటుంది ఆదాయం కూడా అంతే ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అంటే వందకు లోపే వస్తుంది అనమాట మీకు వంద లోపే ఉంది సో నేను ఎగ్జాక్ట్ రేట్ ఎందుకు చెప్పట్లేదంటే మీకు ఏ క్వాలిటీ కావాలో దాన్ని బట్టి రేట్ అనేది ఉంటుంది నెక్స్ట్ మీరు నేను ఏం చెప్తున్నానంటే డైరెక్ట్గా మీరు మెల్ మిల్లర్స్ దగ్గరే తీసుకోవచ్చు అనమాట విడిగా కాకుండా మీరు ట్రేడింగ్ చేయాలి అంటే డైరెక్ట్గా వాళ్ళు మిల్లో ప్రాసెసింగ్ చేస్తారు కదా మీకు మీకు ఐడియా ఉంది కదా ఇది యాక్చువల్లీ బ్లాక్ కలర్లో వస్తుంది పైన ఆ స్కిన్ రిమూవ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది సో ఇది మనం డైరెక్ట్గా మిల్లర్స్ దగ్గర తీసుకునేటప్పుడు రేట్ అనేది చాలా తక్కువ పడుతుంది సో బిఫోర్ ట్రేడింగ్ చేయాలి అని మీరు ఆలోచిస్తే మాత్రం ఇది మంచి ఆదాయం వచ్చే బిజినెస్ అట్ ది సేమ్ టైం మీరు ట్రేడ్ లైసెన్స్ జిఎస్టీ ఇవన్నీ కూడా పక్కాగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మీకు స్టాక్ పెట్టుకోవడానికి ఒక చిన్న గుడౌన్ టైప్లో స్టాక్ పాయింట్ అనేది కూడా అవసరం మీరు ఎందుకంటే పెద్ద మొత్తంలో ఒక లారీ లోడ్ తీసుకుని వచ్చి మీరు పెట్టుకోవాలి అంటే మీకు ఒక గుడౌన్ అవసరం కదా అది కూడా మరీ కమర్షియల్ ఏరియాలో కాకుండా నార్మల్ ఏరియాలో మెయింటైన్ చేస్తే మీ బడ్జెట్ అనేది కలిసి వస్తుందనమాట లేదు పెద్ద మొత్తంలో పెట్టుకోగలనంటే మాత్రం కమర్షియల్ ఏరియా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఏమి ఇబ్బంది లేదు నెక్స్ట్ మీకు వచ్చే డౌట్ నిజంగా ఇది ఇంత పెద్ద ట్రేడింగ్ ఇది వర్క్ అవుతుందా అని ఒక డౌట్ రావచ్చు నేను బిఫోర్ నేను మీకు లెక్కలు కూడా చెప్తాను అంతకుముందు నేను ఏం చెప్తున్నానంటే మీరు స్టార్ట్ చేయడానికి ముందు ఈ బిజినెస్ ఉంటుందా లేదా అని తెలుసుకోవడానికి మీరు ఎక్కడైనా టౌన్లో ఉంటే టౌన్ సిటీలో అంటే సిటీ దాల్మిల్ అంటే దాల్మిల్ ఓకేనా ఎక్కడైనా సరే అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి ఎప్పుడు ముఠా వాళ్ళు అక్కడే ఉంటారు కొన్ని ట్రక్ ఆటోస్ ఉంటాయి తీసుకొని వెళ్ళడానికి సో ఎప్పుడు అంతమందికి ఉపాధి కలుగుతుందంటే ఎంత బిజినెస్ ఉంటుంది ఒకసారి ఊహించుకోండి ఇప్పుడు ట్రేడింగ్ అంటే ఏం మాటలు కాదు ఇప్పుడు మనం అనుకుంటాం కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉల్లిపాయ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉన్నారు ఆనియన్స్ ఆనియన్ ట్రేడింగ్ ఒక రోజుకి చిన్న ట్రేడర్స్ దగ్గర కూడా రెండు లోడ్ మూడు లోడ్ల లారీ వస్తూనే ఉంటుంది అటు నాజిక్ నుంచో ఇటు కర్నూలు నుంచో వస్తూనే ఉంటుందన్నమాట అంటే ఎంత పెద్ద ట్రేడింగ్ ఎందుకంటే ట్రేడింగ్ అంటే ఓన్లీ ఎవరు కొంటారు పెద్ద పెద్ద హోల్సేలర్స్ వచ్చి మీ దగ్గర తీసుకెళ్తారు రెగ్యులర్గా వాళ్ళు తీసుకుని వెళ్తారు వాళ్ళ దగ్గర నుంచి రిటైల్ వాళ్ళు తీసుకుంటారు ఇది కాకుండా మీరు ట్రేడింగ్ చేస్తున్నారంటే దగ్గర ఉండే రిటైలర్స్ కూడా మీ దగ్గరే వచ్చి తీసుకుంటారు అన్నమాట సో ఈ అంటే ఇప్పుడు వీళ్ళు తీసుకుంటే ఒక మూడు నాలుగు బస్తాలు తీసుకుంటారు అదే మీకు హోల్సేలర్స్ అంటే కనీసం ఒక ఇరవై బస్తాలైనా తీసుకెళ్తారు మినిమం ఎందుకంటే వాళ్ళకు కూడా కలిసి రావాలి కదా సో ఈ విధంగా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది ఇది వాడుతూ ఉంటారు కదా ప్రజలు విపరీతంగా సో విపరీతంగా ఉంటుంది ఆదాయం కూడా నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆదాయం అంటే మరీ ఎక్కువ మార్జిన్ ఏం అవసరం లేదు ఇప్పుడు ఒక లోడ్ తీస్తున్నారనుకోండి ఒక ఒక టన్ మీద ఒక పదివేలు ఓకేనా అంటే వెయ్యి కేజీల మీద ఒక పదివేలు అంటే కేజీకి ఒక పది రూపాయలు కూడా లేకపోతే మనం ట్రేడింగ్ చేయలేము కదా అంటే అంతకన్నా తక్కువ ఇప్పుడు ఒకవేళ భారీగా మన దగ్గర డే తీసుకొని వెళ్తున్నారంటే ఐదు రూపాయలు పెట్టి కూడా తోేస్తారనమాట ఎందుకంటే ఐదు రూపాయలు పెడితే వెయ్యి కేజీల మీద ఐదు వేలు వస్తుంది కదా పోనీ ఒకవేళ బిజినెస్ డల్గా ఉండే టైంలో మూడు వేలు మూడు రూపాయలు పెట్టి కూడా తోస్తారు అంటే అది పరిస్థితిని బట్టి ఆ టైంలో ఉండే డిమాండ్ని బట్టి అనమాట నెక్స్ట్ దీంట్లో వచ్చే ఒక ప్లస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పది రూపాయలు మార్జిన్ పెట్టుకుందాం అనుకుందాం ఇప్పుడు పంతొమ్మిది టన్నుల లారీ మీరు ఒక లోడ్ తెచ్చుకుంటున్నారు అంటే మీకు సుమారు లక్షా తొంభై వేలు అంటే కేజీ మీద పది రూపాయలు అంటే పంతొమ్మిది వేల కేజీలు పంతొమ్మిది టన్నులు అంటే లక్ష తొంభై వేలు ఆ లక్షా తొంభై వేలల్లో నేనేమంటున్నానంటే మీకు మీ మీ ప్రాంతం అంటే ఎంత గుంటూరు నుంచి మీరు అనుకుందాం గుంటూరు నుంచి మీరు పక్కనే ఉండే జిల్లాకి ఇటువైపు ప్రకాశమో ఇటువైపు ఖమ్మం వైపు వెళ్తున్నారో లేకపోతే గుంటూరు నుంచి ఇటు ఇటు నిజామాబాదో లేకపోతే ఇటు విశాఖపట్నమో ఇటు అటు చిత్తూరు అటువైపు వెళ్తున్నారో ఈ అప్రాక్సిమేట్లీ నేను చెప్తున్నా తొంభై వేలు తీసేయండి మొత్తం మొత్తం ఫోన్ అంటే మీకు ట్రాన్స్పోర్ట్లో లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ తొంభై వేలు తీసేయండి లక్షా తొంభై వేలు చెప్పాను కదా లక్ష రూపాయలు ఉంటుంది ఒక్క నెలకి జస్ట్ మీరు మూడు ట్రిప్పులు వేసుకున్నా కూడా మూడు లక్షల ప్రాఫిట్ నేను తక్కువ చెప్తున్నాను ఎక్కువ కూడా కాదు తక్కువలో తక్కువ మూడు లక్షల ప్రాఫిట్ ఎక్కడికి వెళ్ళదు ఈ విధంగా సంపాదిస్తున్నారు కూడా ఫుల్గా మినపగొలల్లో లాస్ అయినోడు అంటే ఎవరు లేదనమాట నెక్స్ట్ చూడండి నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను డైరెక్ట్గా అది ఒక పెద్ద మిల్ అనమాట తెనాలి దగ్గర మీరు డైరెక్ట్గా వెళ్ళండి ఫోన్లో కాంటాక్ట్ అయ్యే చేసే పనులు కావు ఇవి డైరెక్ట్గా ఓకేనా వాళ్ళందరూ కూడా బిజీగా ఉంటారు మీరు ఫోన్లో మీకు అంత వివరంగా ఎవ్వరు సమాధానాలు చెప్పరు డైరెక్ట్గా వెళ్ళాలి మనం ఒక వ్యాపారం పెద్ద మొత్తంలో సంపాదించాలనుకున్నప్పుడు డైరెక్ట్గా వెళ్ళాలి టైం పెట్టుకొని ఐదు రోజులు పది రోజులు తిరగాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే అన్ని మిల్లులు మీరు తిరిగి అక్కడే మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు జిల్లాలో ఒక తెనాలి తీసుకుంటేనే సుమారు ఒక పదిహేను ఇరవై మిల్లులు ఉంటాయన్నమాట ఏది ఈ దాల్మిల్స్ ఏ తక్కువలో తక్కువ చెప్తున్నాం ఒక పెద్ద పెద్ద ట్రేడింగ్ గుంటూరు డిస్టిక్ మొత్తం ఉంది సో మీరు నార్మల్గా గూగుల్లో వెతికినా వస్తుంది నేను ఇచ్చిన లింక్ ద్వారా అయినా డైరెక్ట్గా వెళ్ళొచ్చు మీకు ఓకేనా చాలా మిల్స్ మిల్లు దగ్గర డైరెక్ట్గా వెళ్ళినప్పుడు ఏమంటే మనం వాళ్ళు వివరంగా అన్ని వివరాలు చెప్తారు మేము చాలా దూరం నుంచి వస్తున్నామండి ఈ విధంగా ట్రేడింగ్ చేయాలనుకుంటున్నామంటే వాళ్ళు క్లియర్గా చెప్తారు ఏ క్వాలిటీ ఇంకా ఇంకా ఎంత తక్కువలో ఉంటుందనేది ఆ దానికే చెప్పాను నేను రేట్ మీకు చెప్పకుండా ఒక పది రూపాయలు ఆదాయం పెట్టుకోమన్నా వంద రూపాయలు లోపుది తీసుకోమంటున్నాను లేదు మీరు క్వాలిటీ కూడా అమ్మాలి అనుకున్నప్పుడు ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా మీకు గుంటూరు డిస్టిక్లో ఉండేది ఈ రే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఈ మిల్స్ అన్ని కూడా సో నేనేం చెప్తున్నానంటే మీరు క్వాలిటీ కూడా ఉంచుకోండి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ దాన్ని చెప్పాను చూడండి అది వీళ్ళ దగ్గర ఎంత పడుతుంది అనేది కూడా మీరు క్లియర్గా కనుక్కోండి క్వాలిటీ ఇది ఉంచుకోండి రెండు కలిపి చేసినప్పుడు మీకు మంచి ఆదాయం వస్తుంది నెక్స్ట్ దీంట్లో ఒక బెనిఫిట్ ఏంటంటే సంవత్సరంలో నాలుగు సార్లు మినపగుళ్ళు రేటు ఒకేసారి పెరిగిపోతూ ఉంటుంది ముప్పై రూపాయలు అలా పెరుగుతూ ఉంటుంది అలా పెరిగినప్పుడు మీ దగ్గర ఒక లోడ్ ఉంటుంది గోడౌన్లో అది మొత్తం కూడా రేట్ పెరిగిపోతుంది అనమాట ఆ విధంగా కూడా ఫుల్ ప్రాఫిట్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ గ్రౌండ్ చేసి మీ వల్ల అవుతుందంటే ముందుకు దిగండి ఫ్రెండ్స్ దీన్ని ఉట్టుపప్పు సాయిపప్పు సాయిగుళ్ళు ఉద్దిపప్పు అన్ని రకాలుగా అంటారు మీ ఊళ్ళో ఏమంటారో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ